గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఇవాళ మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ప్రాక్షేపిక గల్వానోమీటర్. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్పడం జరిగింది మూవింగ్ కాయిల్ ఎలాస్టిక్ గల్వానోమీటర్ అంట. ఈ ప్రాక్షేపిక గల్వానోమీటర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఏదైనా బ్యాటరీ కానీ లేదా కెపాసిటర్ కానీ కండెన్సర్ కానీ అందులో ఉండే ఆవేశాన్ని లెక్కించడానికి మెజర్ చేయడానికి ఈ ప్రాక్షేపిక గల్వానోమీటర్ అనేది మనం ఉపయోగిస్తాం. జనరల్గా గల్వానోమీటర్ ఎందుకు ఉపయోగిస్తాం? కరెంట్ విద్యుత్ని మెజర్ చేయడానికి. ఇక్కడ ఛార్జ్ అంటే ఆవేశం అంటే ఏంది? ఆవేశము ఇంటూ కాలం. ఆవేశం బై కాలం అంటే మనకు విద్యుతే. ఓకే, ఇక్కడ ప్రాక్షేపిక గల్వానోమీటర్ అనేది చాలా సున్నితమైన పరికరం. ఓకే, దీన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే ఒక సెల్ బ్యాటరీలో కానీ లేకపోతే కండెన్సర్ లోపల అంటే కెపాసిటర్ విద్యుత్ కెపాసిటర్ లోపల ఉండే ఆవేశాన్ని లెక్కించడానికి మనం ఉపయోగిస్తాం. అయితే దీని ద్వారా ఇక్కడ ముఖ్యంగా మనకు దాని యొక్క నిర్మాణం మనం ఫస్ట్ మనం చూస్తాం. ఈ ప్రాక్షేపిక గల్వానోమీటర్లో ముఖ్యంగా మనకు ఉండే భాగాలు ఏంటంటే, ఒకటి చాలా శక్తివంతమైన అయస్కాంతము, అయస్కాంత క్షేత్రం. ఈ అయస్కాంత క్షేత్రం అనేది గుర్రపు యొక్క పాదాల యొక్క ఆకారంలో ఉంటుందన్నమాట. గుర్రం యొక్క పాదాల యొక్క ఆకారంలో ఉంటుంది. చాలా శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. దాంట్లో దీని మధ్యలో మనకేంటంటే విద్యుత్ వాహకం కాని పదార్థాన్ని అంటే ఒక దీర్ఘచతురస్రాకారంలో ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక చెక్క ముక్క తీసుకున్నాం, ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉందనుకుందాం. ఓకే, దీని చుట్టూ కూడా మనం ఏం చేస్తామంటే ఒక వాహకం అంటే వాహకపు తీగను చుట్టడం జరుగుతుంది. కాపర్ కానీ ఇంకేదైనా కాపర్ వైర్ దాన్ని చుట్టడం జరుగుతుంది. సో అలా ఒక ఫ్రేమ్, దీర్ఘచతురస్రాకారం యొక్క ఫ్రేమ్కి మనం ఏం చేస్తామంటే ఒక విద్యుత్ వాహకపు వైర్ని మనం చుట్టడం జరుగుతుంది. ఓకే, దాన్ని ఒక ఫాస్ఫరస్ బ్రాంజ్ వైర్, ఒక తీగ ఆధారంగా ఈ ఫ్రేమ్ని ఈ అయస్కాంత క్షేత్రంలో దాన్ని వేలాడదీయడం జరుగుతుంది. ఫాస్ఫరస్ బ్రాంజ్ వైర్ సహాయంతో ఈ ఫ్రేమ్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ని ఇట్లా క్షేత్రం మధ్యలో వేలాడదీయడం జరుగుతుంది. ఓకే, దీనికి ఈ బ్రాంచ్ వైర్ పైన మనకి ఏంటంటే మధ్యలో ఎం అనే ఒక దర్పణాన్ని ఉంచడం జరుగుతుంది. అద్దాన్ని, దర్పణాన్ని మనం ఉంచడం జరుగుతుంది. అది ఎందుకు ఉపయోగిస్తాం మనం తర్వాత మాట్లాడదాం. ఇంకో చివర ఒక స్ప్రింగ్ ద్వారా ఇంకో చిన్న ఒక స్క్రూకి ఒక మనం ఏమంటాం ఒక ఫిక్స్ చేయడానికి మనకేంటంటే ఒక బల్లకు కానీ ఇంకేదానికి కానీ దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. రెండు చివరలు కూడా ఒక మంచిగా మనకి ఏంటంటే గోడకో లేకపోతే ఇంకేదైనా చెత్తలో దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా రెండు అయస్కాంత క్షేత్ర అంటే రెండు ద్రోణాల మధ్య మనం ఏముంచుతున్నాం ఒక ఫ్రేమ్. దాని మొత్తం కూడా వాహకపు చుట్టతోటి చుట్టిన ఒక ఫ్రేమ్ని ఆ బలమైన అయస్కాంత క్షేత్రంలో వేలాడదీయడం జరుగుతుంది. దానికి ఒక చిన్న పైన అద్దం కూడా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా కూడా నిర్మాణం. ఓకే, ఇది నిర్మాణం, ప్రాక్షేపిక గల్వానోమీటర్ యొక్క నిర్మాణం. ఇప్పుడు అసలు ఈ ప్రాక్షేపిక గల్వానోమీటర్ ఎందుకు ఉపయోగిస్తాము అంటే మనం ఆవేశాన్ని లెక్కించడానికి. ఎట్లాస్ట్ మనం ఏం కనుక్కుంటాము, ఆవేశం క్యూ విలువగా అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ అసలు ముఖ్యమైన ప్రధానమైన ధర్మం ఏంటి? ఇక్కడ దేని మీద పనిచేస్తుంది, దేని ఆధారంగా ఈ ప్రాక్షేపిక గల్వానోమీటర్ పనిచేస్తుంది అంటే దాని యొక్క భ్రమణాల వల్ల. ఎప్పుడైతే ఈ ఆవేశం అనేది ఆ గల్వానోమీటర్ ప్రాక్షేపిక గల్వానోమీటర్ గుండా వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండే ఈ అయస్కాంతాల మధ్యలో ఉండే ఈ ఫ్రేమ్ అనేది డోలనాలు చేయడం జరుగుతుంది. ఓకే, డిఫ్లెక్షన్స్, డోలనాలు. ఓకే, ఈ డోలనాలు చేయడం జరుగుతుంది. అట్లా అది కొంత కోణంతో తిరగడం జరుగుతుంది. ఆ కోణం ఎంత కోణంలో అంటే ఎక్కువ గరిష్ట కోణాన్ని కనుక్కోవడం జరుగుతుంది. ఆ గరిష్ట కోణమే మన ఆవేశాన్ని లెక్కించడానికి ఉపయోగపడుతుంది. అంటే అది ఆ ఫ్రేమ్ అనేది తిరుగుతుంది అన్నట్టు. ఓకే, భ్రమణాలు చేస్తుంది. దాన్ని ఏమంటాం మనం, భ్రమణాలు. రెండు బలాలు ఒకే సమయంలో ఒక వస్తువు మీద వ్యతిరేక దిశలో పనిచేస్తే దాన్ని ఏమంటాం మనం, టార్క్ అంటాం, కపుల్ ఫోర్స్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, సో ఆ టార్క్,
ఆ టార్క్ భ్రమణ బలం అండి, భ్రామక బలం అండి. ఓకే, సో ఆ భ్రామక బలం అనేది టార్క్ ని మనం లెక్కిస్తామండి. టార్క్ విలువ ఆ టార్క్ నుంచి అట్లా ముందరికి వెళ్తా ఉంటాం, అది ఏదో చూద్దాం. ఓకే, సో నిర్మాణం అయిపోయింది. తర్వాత దీని యొక్క థియరీ సిద్ధాంతమేంటి, ఇంతకుముందు చెప్పినట్టు దీంట్లో మనం ఏం లెక్కిస్తాము, ఎప్పుడైతే కొంత ఆవేశం ఈ దీని గుండా గల్వానోమీటర్ గుండా వెళ్ళినప్పుడు, ప్రాక్షేపిక గల్వానోమీటర్ గుండా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అది తిరుగుతుంది, డిఫ్లెక్షన్ అవుతుంది, కొంత కోణం చేస్తుంది, కొంత దాని మీద కొంత బలం, కోణీయ బలం అనేది దాని మీద పనిచేస్తుంది. ఆ కోణీయ బలాన్ని భ్రామకాన్ని మనం ఏమంటాం, టార్క్ అంటాం. ఎంత బలం పనిచేస్తుంది అంటే టౌ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ఏవి, ఇది టార్క్. అంత బలం అనేది దాని మీద ప్రయోగించబడుతుంది. ఓకే, సో ఐ అంటే ఏంటి, విద్యుత్. ఇంతకుముందు చెప్పాను చార్జ్ ఆవేశం వెళ్ళినప్పుడు, కొంత కాలంలో కొంత ఆవేశం వెళ్ళినప్పుడు అది ఐగా మారుతుంది. సో ఈ సాధారణంగా ఏదైనా ఒక వాహకం గుండా మనకు వాహకం గుండా కొంత కరెంట్ అనేది ప్రవహించినప్పుడు, అది అయస్కాంత క్షేత్రంలో ఉన్నప్పుడు దాని మీద ఎంత బలం ప్రయోగించబడుతుందంటే బిల్ అనే బలం ప్రయోగించబడుతుంది. బిల్ అంటే ఏంటంటే, బి అనేది అయస్కాంత క్షేత్రం తీవ్రత, ఐ అనేది కరెంటు, తర్వాత ఎల్ అనేది ఈ తీగ యొక్క పొడవు. ఈ తీగలో కరెంట్ ఎంత, ఐ, ఇది ఏ క్షేత్రంలో పెట్టడం జరిగింది, బి అనే క్షేత్రంలో పెట్టడం జరిగింది, దీని యొక్క పొడవు ఎంత, ఎల్. అప్పుడు ఆ తీగ మీద పనిచేయి బలం ఎంత అంటే బిల్, బిఐఎల్ బిల్. ఒకవేళ ఇదే బలం అంటే, ఇప్పుడు మనం తీగను అయస్కాంత క్షేత్రంలో పెడితే ఇంత బలం, అదే ఒకవేళ ఒక దీర్ఘ చతురస్రాకారం గల ఒక ఫ్రేమ్ని, ఒక ఆ వాహకాన్ని అయస్కాంత క్షేత్రంలో పెడితే అది ఎంత బలానికి గురవుతుంది అంటే బిల్, పొడవు ఇంటూ వెడల్పు, మళ్ళా ఇంటూ బ్రెడ్ చేస్తాం. ఎల్ ఇంటూ ఏ అంటే ఎంత, ఎల్ ఇంటూ బి అంటే ఎంత, ఇంటూ బ్రెడ్, పొడవు ఇంటూ వెడల్పు ఎంత, ఏరియా అయితే అదేమైతుంది, బిఐఏ. ఓకే, బిఐఏ. ఓకే, అయితే ఇది బలం, భ్రామక బలం, బిఐఏ. ఇప్పుడు ఒకవేళ ఆ ఫ్రేమ్కి ఎన్ చుట్టు చుట్టి ఉంటే దాన్ని ఏమంటాం, ఎన్ బిఐఏ, అదే ఇక్కడ రాసుకున్నాం, ఐఎన్ బిఐఏ లేదా ఎన్ బిఐఏ అని మనం రాసుకుంటాం, అదే భ్రామక బలము. ఇది ఎట్లా వచ్చిందనే దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, మీరు డైరెక్ట్గా సార్ ఎట్లా వచ్చిందంటే, ఈ విధంగా మనకు ఏదైనా ఒక వాహకాన్ని అయస్కాంత క్షేత్రంలో పెట్టినట్లయితే దాని మీద పనిచేయ బలం బిల్, ఒకవేళ దీర్ఘచతురస్రాకారం గల వాహకాన్ని పెట్టినట్లయితే దాని మీద పనిచేయ బలం ఎంత, బిల్ ఇంటూ బి లేదా బిఐఏ. కానీ ఒకవేళ ఆ దానికి ఎన్ చుట్లు చుట్టినట్లయితే ఎన్ ఇంటూ బిఐఏ లేదా ఐఎన్బిఏ అని రాస్తున్నాం, ఇది భ్రామక బలం, దాన్ని టార్క్ అంట. ఓకే, ఇప్పుడు ఈ టార్క్ వల్ల ఏం జరుగుతుంది, అది కదలడం జరుగుతుంది. ఓకే, అది భ్రామకాలు చేయడం జరుగుతుంది, భ్రమణాలు చేయడం జరుగుతుంది. భ్రమణం చేస్తుంది అంటే దానికి ఏముంటుంది, కోణీయ ద్రవ్యవేగం ఉంటుంది. ఏముంటుంది, కోణీయ ద్రవ్యవేగం. ఇక్కడ మనకు ఇక్కడ ఈ భ్రామక బలం అనేది కొంత సమయానికి అంటే కొంత ఛార్జ్ ఎప్పుడైతే ఆ దాని గుండా వెళ్తుందో అప్పుడు అది భ్రమణం చేస్తుంది. దానివల్ల కోణీయ ప్రచోదకం ఏర్పడుతుంది. కోణీయ ప్రచోదనం, కోణీయ ప్రచోదనం అంటే ఇంపల్స్ అంట, మోర్ ఫోర్స్ యాక్టింగ్ ఫర్ షార్ట్ టైం అంట ఇంగ్లీష్ లో ఇంపల్స్ ఫోర్స్. మనం ఒక క్రికెట్ బ్యాట్ తోటి బాల్ ని కొట్టినామనుకోండి, తక్కువ సమయంలో ఎక్కువ బలం అనేది ఒక వస్తువు మీద ప్రయోగింపబడుతుంది, దాన్నే ప్రచోదనం అంట. తక్కువ సమయంలో ఎక్కువ బలాన్ని ఏదైనా దేని మీదైనా ప్రయోగింప చేస్తే దాన్ని ఏమంటాం మనం, ప్రచోదనం అంట. ఇప్పుడు తక్కువ సమయానికి ఛార్జ్ అనేది ఎప్పుడైతే ఆ గల్వానోమీటర్ ద్వారా వెళ్తుందో అప్పుడు దాంట్లో కోణీయ ప్రచోదనం ఏర్పడుతుంది. అది ఎంత, ఆల్రెడీ బలభ్రామకమేమో ఐఎన్ఏబి ఇంటూ కొంత సమయానికి ఇంటూ డిటి, ఐఎన్ఏబి ఇంటూ డిటి, కొంత సమయానికి కొంత ప్రచోదనం ఏర్పడుతుంది కాబట్టి అది ఐఎన్ఏబి ఇంటూ డిటి అని రాస్తుంది. ఇప్పుడు టీ కాలానికి సంబంధించి ఎంత ప్రచోదనం ఏర్పడుతుంది, కోణీయ ప్రచోదనం అంటే టీ కాలానికి, జీరో టు ఇన్ఫినిటీ. ఇక్కడ మనం ఏం చేయాలి, సమకాలం చేయాలి, జీరో టు టీ సమకాలం ఐఎన్ఏబి ఇంటూ డిటి. ఇప్పుడు ఐఎన్ఏబి అన్నీ కూడా స్థిరాంకాలు, ఇంటిగ్రేషన్ డిటి అంటే టీ వస్తుంది, ఐ ఇంటూ టీ, ఐ ఇంటూ టీ చేస్తే ఏమొస్తుంది మనకు, ఇంటిగ్రేషన్ డిటి అంటే టీ వస్తుంది, ఐ ఇంటూ టీ అంటే ఏంటి మనకి, ఇక్కడ క్యూ అన్నట్టు ఛార్జ్. మనకు విద్యుత్ యొక్క నిర్వచనమైన ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టూ,
క్యూ బై టి అన్నమాట. సో ఇక్కడ ఇక్కడ నుంచి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమైతే ఐటి కాబట్టి ఐ ఇంటూ టి ఏమైతే క్యూ అవుతుంది. సో బిఎన్ ఏ క్యూ ఇది మన కోణీయ ప్రచోదనము. ఇప్పుడు తక్కువ సమయానికి ఎక్కువ బలం ఒక వస్తువు మీద ఏర్పడడం వల్ల దాంట్లో ద్రవ్య వేగం ఏర్పడుతుంది. ఈ ప్రచోదనం అనేది దేనికి సమానం అవుతుందంటే బిఎన్ఏక్యూ అనేది ఇది కోణీయ ద్రవ్య వేగానికి సమానంగా ఉంటుంది. ఈ ప్రచోదనం దాంట్లో ప్రయోగించడం అంటే దాని మీద పడడం వల్ల అది కదులుతుంది, దాంట్లో ద్రవ్య వేగం ఏర్పడుతుంది. ఈ కోణీయ ప్రచోదనం అనేది దేనికి సమానం అంటే కోణీయ ద్రవ్య వేగానికి సమానం. అది ఐ ఒమేగా ద్వారా చూపండి. జనరల్ గా మనకు ద్రవ్య వేగం అంటే ఏంటి, ఎంవి మాస్ ఇంటూ వెలాసిటీ, ద్రవ్యరాశి ఇంటూ వేగం. కానీ ఇక్కడ కోణీయ భ్రమణంలో కోణీయ గమనంలో మనకు ద్రవ్యరాశిని జడత్వం తోటి సూచిస్తాం, ఐ తోటి, వేగాన్ని బిని ఒమేగా తోటి సూచిస్తాం. కాబట్టి ఐ ఒమేగా ఎం ఇంటూ బి లేదా ఐ ఒమేగా లాగా రాసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ ప్రచోదనం కోణీయ ప్రచోదనం అనేది కోణీయ ద్రవ్య వేగానికి సమానం కాబట్టి ఇప్పుడు అయితే ఎప్పుడైతే ఒక వస్తువు కదులుతుంది అనుకోండి దాంట్లో ఏముంటుంది, గతీయ శక్తి ఉంటుంది. ఈ గతీయ శక్తి అనేది తగ్గడం వల్ల దాంట్లో కొంత పని, అంటే గతీయ శక్తి వల్ల కొంత పని చేయడం జరుగుతుంది. ఏంది, ఆ ఏదైతే మనకు ఈ తంతు ఏదైతే ఉందో, ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో, దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కదలడం జరుగుతుంది. కదలడము అంటే దానికి ఏముంటుంది, మనకు గతి శక్తి ఉంది. ఆ గతి శక్తి వల్లనే కొంత పని ఏర్పడుతుంది. ఆ గతి శక్తి దేనికి సమానం, ఐ స్క్వేర్ ఒమేగా హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్కి సమానం. మనకేం తెలుసు, హాఫ్ ఎం బి స్క్వేర్ అని తెలుసు కదా గతి శక్తి అంటే. ఇప్పుడు ఆ కదిలే యొక్క తంతు యొక్క గతి శక్తి ఎంత అంటే హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్. ఇది దేనికి సమానంగా ఉంటుంది అంటే హాఫ్ సి తీటా స్క్వేర్. ఇది ఎట్లా సార్ హాఫ్ సి తీటా స్క్వేర్ ఏంది, అసలు సి అంటే ఏంటి సార్ అంటే, మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం భ్రమణ ఇది కదా మనకు టౌ టార్క్ బల భ్రామకం అంటాం కదా. ఆ బల భ్రామకం అన్న కపుల్ సి అన్న ఒకటే, ఒకే సి అన్న ఇది అన్న ఒకటే. సో ఇప్పుడు మనకు ఆ బలము బల భ్రామకము ఇంటూ కోణీయ స్థాన భ్రంశం, బలభ్రామకం ఇంటూ కోణీయ స్థాన భ్రంశం ఏమవుతుంది, పని అవుతుంది. బలము ఇంటూ స్థాన భ్రంశం ఏమవుతుంది, పని అవుతుంది, పని. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తం ఏదైతే గతి శక్తి ఉందో అది మొత్తం కూడా పనిలాగా మారుతుందన్నమాట. హాఫ్ సి తీటా ఇంటూ డిటి, ఇంజనర్గా మనకు సి తీటా ఇంటూ డిటి. అయితే దీన్ని మొత్తం పని కావడానికి ఎంత సమయం పడుతుందంటే జీరో టు టీటా టీనాట్ అని అంటాం. సో అట్లా మనకు ఇది మొత్తం కూడా సమకలనం చేస్తే ఎట్లాస్ట్ మనకి ఏమొస్తుంది అంటే హాఫ్ సి టీటా స్క్వేర్ వస్తుంది. సో హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ మొత్తం గతి శక్తి అనేది పనిలాగా మారిపోతుంది. ఓకే, హాఫ్ సి టీటా స్క్వేర్ లాగా మనం రాసుకోవడం జరుగుతుంది. ఇది కన్ఫ్యూజ్ కానీ అవసరం లేదు. మనకు సి అనేది జనరల్ గా మనకు బలము ఇంటూ స్థాన భ్రంశం. ఓకే, స్థాన భ్రంశం తీటా, సి తీటా. ఇప్పుడు మొత్తం పని కావాలంటే మనం ఏం చేస్తామంటే జీరో టు తీటా మనం చేసి ఇంటూ డి తీటా వేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, సి బయటకు వస్తే ఇది ఏమవుతుంది, టీ స్క్వేర్ బై టూ అవుతుంది. అట్లా మనకు హాఫ్ సి టీ స్క్వేర్ మొత్తం పని మనం చేసినప్పుడు సి అనేది మనం చెప్పాము ఇంతకుముందు టౌ అన్నా సి అన్నా ఒకటే. అట్లా మనకు హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ మొత్తం గతి శక్తి అనేది మొత్తం పనిలాగా మారుతుంది. హాఫ్ ఐ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు హాఫ్ సి తీటా స్క్వేర్, సి అన్న టౌ అన్న ఒకటే. ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు సి ఐ, ఇక్కడ నుంచి మనం ఒమేగా స్క్వేర్ అనుకుంటాం, ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు సి బై ఐ ఇంటూ టీ స్క్వేర్ తీటా స్క్వేర్, హాఫ్ ఆఫ్ గెట్స్ క్యాన్సల్. సో ఇది అట్లా పెడతాం, దీనికి సమీకరణం 4 అనుకుంటాం, ఇది సమీకరణం 3. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సమీకరణం 2 ఉంది కదా, ఈ సమీకరణం రెండుని ఇరువైపులా వర్గం చేస్తాం, ఐ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ ఎన్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఏ స్క్వేర్. ఇప్పుడు దీన్ని 5 అనుకుంటాం, సమీకరణం 4ను 5లో ప్రతిక్షేపిస్తే 4 అంటే ఒమేగా స్క్వేర్ విలువను దీంట్లో ప్రతిక్షేపిస్తే ఐ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ అంటే సి బై ఐ తీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ బి స్క్వేర్. అది అయిపోయింది. ఇక్కడ నుంచి మనం
గమనించండి ఐఐ క్యాన్సర్ అయితే ఐ సీ తీటా స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అయితే దీని సమీకరణ మారుతుంది డోలనావర్తన కాలం అనేది డైరెక్ట్ ఇస్తాం ఆ డోలనావర్తన కాలం తీటా టీ ఇస్ ఈక్వల్ టు ఎంత అంటే 2 పై అండర్ రూట్ ఐ బై సి దీని వర్గం చేస్తే టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4 పై స్క్వేర్ ఐ బై సి ఇక్కడ నుంచి ఐ విలువ సి టీ స్క్వేర్ బై 4 స్క్వేర్ సో దీని సమీకరణం 7 అంటే అక్కడ నుంచి మనం తీసుకున్నట్లయితే 7 ని 6 లో ప్రతిక్షేపిస్తే 7 ని ఆరు సమీకరణం ఆరులో ప్రతిక్షేపిస్తే ఐ విలువ దీనికి ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఏమవుతుంది సి టీ స్క్వేర్ బై 4 పై స్క్వేర్ సి తీటా స్క్వేర్ అవుతుంది ఓకే విచ్ ఇస్ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ టీ స్క్వేర్ ఇక్కడ నుంచి మనం దీన్ని గమనించినట్లయితే సి ఇంటూ సి స్క్వేర్ టీ స్క్వేర్ బై 4 పై స్క్వేర్ తీటా స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ నుంచి మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇంతకు చెప్పాను క్యూ కనుక్కుంటాం చార్జ్ ఆవేశాన్ని కనుక్కుంటాం q స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ d స్క్వేర్ బై n స్క్వేర్ a స్క్వేర్ b స్క్వేర్ 4 pi స్క్వేర్ t స్క్వేర్ ఇక్కడ నుంచి స్క్వేర్ అవుతుంది పంపిస్తే రూట్ అవుతుంది c t తీటా బై n a b 2 pi అవుతుంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం గమనించినట్లయితే q అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది తీటా కి ఇంతకు చెప్పాను భ్రమణం మనకు డిఫ్లెక్షన్ ఓకే అపవర్తనం అంటే డిఫ్లెక్షన్ ఎంత ఎక్కువగా చేస్తే అంత ఆవేశం ఉన్నట్టు ఆవేశం ఎప్పుడైతే ప్రాక్షేపిక గల్వానోమీటర్ గుండా వెళ్ళినప్పుడు ఆ తంతు అనేది ఎంత ఎంత గరిష్టంగా తిరిగితే అంత ఆవేశం అనేది మనం మెజర్ చేస్తాం అది ఎట్లా మెజర్ చేస్తాం సార్ అని నేను చెప్తాను సో ఇక్కడ క్యూ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తీటా వచ్చింది క్యూ ఈస్ ఈక్వల్ టు కే ఇంటూ తీటా కే విలువ ఏమైతే ఇక్కడ సిటీ బై ఎన్ఏబి 2 పై ఓకే సార్ మరి ఇది ఇది మీరేమంటారు అంటే మనకు తిరుగుతూ ఉంటుంది ఓకే అయితే ఇది డిఫ్లెక్షన్ అంటే కొంత పరావర్తనం అంటే ఐ మీన్ భ్రమణం చెందినప్పుడు అది ఎంత కోణంలో భ్రమణం చెందితే ఎంత ఎక్కువ భ్రమణం చెందితే అంత ఆవేశం పోతుంది కదా సార్ అంటారు కదా అసలు ఎట్లా అనుకుంటాం అంటే మనము దాన్ని విద్య మనం ఏమంటాం అంటే విద్య దీప స్కేల్ అరేంజ్మెంట్ ద్వారా మనం కనుక్కుంటాం ల్యాంప్ పాయింట్ స్కేల్ అరేంజ్మెంట్ అంట అంటే ఏం చేస్తామంటే ఈ దర్పణం ఉంది కదా అసలు ఈ దర్పణం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది ఎప్పుడైతే తంతు తిరుగుతుందో ఈ దర్పణం కూడా తిరగడం జరుగుతుంది ఈ దర్పణాన్ని మనం ఏం చేస్తామంటే ఈ మొత్తం దాన్ని మొత్తం కూడా విద్యా దీప స్కేల్ కి అరేంజ్ చేయడం జరుగుతుంది ల్యాంప్ పాయింట్ స్కేల్ అరేంజ్మెంట్ అంటారు దీంట్లో స్కేల్ ఉంటుంది ఒక చిన్న క్యాండిల్ లాగా మనం పెట్టడం జరుగుతుంది ఓకే ఒక లైట్ మనం పెట్టడం జరుగుతుంది దీని యొక్క ఏమంటాం దీని యొక్క ఛాయ ఇమేజ్ ఓకే ఈ దర్పణం యొక్క ఇమేజ్ అంటే దాని యొక్క ఛాయ షాడో అనేది దీనిలో పడుతుంది ఇది ఎట్లెట్లా కదులుతుందో అది అట్లట్లా కదులుతుంది అన్నట్టు ఇది ఎంత కదిలితే దీని మీద స్కేల్ ఉంటుంది కదా ఆ స్కేల్ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఆ విలువ ఎంత కదిలింది అంటే ఛార్జ్ ఎంత అది ఎంత భ్రమణం చెందితే అంత ఈ దర్పణం ఈ దర్పణం యొక్క ఛాయ అనేది ఆ స్కేల్ మీద అట్లట్టు మూవ్ అవుతుంది ఎంత మూవ్ అవుతే అంత ఛార్జ్ ఆవేశం అనేది దాని ముందా వెళ్ళినట్టు మనం కనుక్కోవడం జరుగుతుంది అట్లా మనం ఏంటంటే ఈ ప్రాక్షేపిక గల్వానోమీటర్ ఆధారంగా మనం ఏదైనా ఒక కండెన్సర్లో కానీ సెల్లో కానీ మనకు ఉండే ఆవేశాన్ని మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ ద్వారా కూడా పంపించచ్చు ఓకే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి ఓకే థ్యాంక్ యూ